అవర్ ప్రీవియస్ క్లాస్ వీఆర్ డిస్కస్డ్ అబౌట్ వేరియస్ టైప్స్ ఆఫ్ డిమాండ్ అండ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ మెజర్మెంట్స్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఇంతకుముందు క్లాస్లో మనము డిమాండ్ అనేటువంటి టాపిక్లో డిమాండ్ యొక్క వ్యాకోచత్వంలో వచ్చేటువంటి మార్పులను ఏ విధంగా కొలుస్తాము ఆ మార్పుల్లో మొత్తం కూడా మెజర్మెంట్స్ ఎన్ని రకాలుగా ఉన్నాయి వివిధ రకాలైనటువంటి అంశాల గురించి మనం ఇంత ఇంతకుముందు క్లాస్లో సవివరంగా మాట్లాడుకుందాం ఓకే ఇప్పుడు వాట్ ఆర్ ది ఫ్యాక్టర్స్ దట్ డిటర్మైన్ ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ డిమాండ్ వ్యాకోచత్వాన్ని నిర్ణయించేటువంటి అనేక రకాల అంశాల గురించి అదేవిధంగా పీఈడి ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్కు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ గురించి ఈ క్లాస్లో మనం చర్చిద్దాం సో ఫర్ వీఆర్ డిస్కస్డ్ అబౌట్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అండ్ ప్రపోషనేడ్ చేంజ్ ఇన్ ప్రైస్ ఆఫ్ ది కమోడిటీ అండ్ ప్రపోషనేడ్ చేంజ్ ఇన్ డిమాండ్ ఆఫ్ ది కమోడిటీ ఒక వస్తువు యొక్క ధరలో వచ్చినటువంటి అనుపాతము మార్పు దాని సంబంధంగా ఒక వస్తువు యొక్క డిమాండ్ పరిమాణంలో వచ్చినటువంటి అనుపాత మార్పుల గురించి ఆ మార్పుల్లో వచ్చేటువంటి అనేక రకాలైనటువంటి శాతాలలో ఉన్న చేంజెస్ గురించి మాట్లాడుకోవడం జరిగింది అంటే ఈడీఈ ఈక్వల్ టు ఇన్ఫినిటీ అని ఈడీఈక్వల్ టు జీరో అని ఈడీఈజ్ ఈక్వల్ టు వన్ అని ఈజ్ గ్రేటర్ దాన్ వన్ అని ఈజ్ లెస్ దాన్ వన్ అని మనము ముఖ్యంగా ఈ ఐదు రకాల మార్పుల గురించి ఇంతకుముందు క్లాసుల్లో చర్చించాం ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అనేది అనంతమైన మార్పులకు లోనవటానికి ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ శూన్యమైనటువంటి స్థాయిలో ఉండటానికి అలాగే డిమాండ్ వేకో చెత్తం ఒకటికి సమానం అవటానికి డిమాండ్ వేకోచిత్లో వచ్చినటువంటి మార్పు ఒకటి కంటే ఎక్కువగా ఉండడానికి డిమాండ్ వేకోచిత్వంలో వచ్చినటువంటి మార్పు ఒకటి కంటే తక్కువ శాతంగా ఉండడానికి ఏ విధమైనటువంటి కారకాలు ప్రైస్లో ఏ విధమైనటువంటి మార్పులు వచ్చినాయో వాటన్నిటినీ మనము పటాల ద్వారా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశాం మరి ఇలాంటి కాన్సెప్ట్ అయినటువంటి ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ధర వ్యాకోచత్వ డిమాండ్కి ఏ విధమైన అంశాలు నిర్ణయించేటువంటి అంశాలుగా ఉంటాయో మనం ఇక్కడ చూడాలి ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఈజ్ ద రేషియో ఆఫ్ ప్రపోర్షనేట్ చేంజ్ ఇన్ ది క్వాంటిటీ డిమాండ్ టు ది ప్రపోర్షనేట్ చేంజ్ ఇన్ ప్రైస్ అంటాం అంతే కదా అసలు మీనింగే ప్రపోర్షనేట్ చేంజ్ ఇన్ ప్రైస్ ఆఫ్ ది కమోడిటీ ప్రపోజ్ నేట్ చేంజ్ డిమాండ్ ఆఫ్ ది కమోడిటీ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఆఫ్ ఎ కమోడిటీ వేరీస్ డిఫర్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ అండి ఈ డిమాండ్ వ్యాకోచత్వం ఏమవుతుంది పర్సన్కి పర్సన్కి మారుతుంది అంటే ఒక వినియోగదారుడికి ఇంకో వినియోగదారుడికి అది సరి సమానంగా ఉండాల్సినటువంటి రూలేమీ లేదు ఇట్ విల్ బీ వేరీడ్ ఇది వ్యక్తి మారిపోతే దాని యొక్క శాతంలో కూడా మార్పులు వచ్చేటువంటి అవకాశం ఉన్నది నెక్స్ట్ ఇట్ విల్ వేరీస్ టైం టు టైం అండి ఒక సమయానికి ఒక సమయానికి అంటే వన్ సీజన్ నుంచి వేరొక సీజన్గా మనం కన్వర్ట్ అయ్యాం అనుకోండి ఈడీలో ఉన్నటువంటి వాల్యూస్ మారిపోయేటువంటి అవకాశం ఉంటుంది అండ్ ఆల్సో ఇట్ చేంజ్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్ ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్ళిపోయాం సపోజ్ డెవలప్డ్ కంట్రీ నుంచి డెవలపింగ్కి వచ్చాం లేకపోతే అర్బన్ ఏరియా నుంచి రూరల్ ఏరియాకి వెళ్ళాం ఫ్యాక్టరీ నుంచి అగ్రికల్చరల్ ల్యాండ్స్కి వెళ్ళాం ఇలాంటి రకరకాల ప్రాంతాలను బట్టి ఈ ఈడీ వాల్యూస్ కూడా మారిపోయేటువంటి ఛాన్సెస్ ఉంటాయి ఈ విధంగా మనం గమనించినట్టయితే పర్సన్ టు పర్సన్ టైమ్ టు టైం ప్లేస్ టు ప్లేస్ ది పీఈడి వాల్యూస్ ఆర్ వేరీడ్ బికాస్ ఆఫ్ దట్ స్ట్రాంగ్ రీజన్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిపాండ్ డిమాండ్ డిపెండ్స్ అపాన్ సెవరల్ ఫ్యాక్టర్స్ ఇలాంటి అనేకమైనటువంటి అంశాల కారణంగా డిమాండ్ వ్యాకోవచత్తం అనేది అనేక రకాల కారకాల మీద ఆధారపడి ఉంటుంది ఫస్ట్ ఆస్పెక్ట్ అండి నేచర్ ఆఫ్ కమోడిటీ వస్తువు యొక్క స్వభావాన్ని బట్టి కూడా వస్తువుకు ఉన్నటువంటి ఉపయోగాలను బట్టి కూడా ఈ యొక్క ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ మారిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది ఎంత మారినా మనం అనుకున్నాం కదా ఇందాక ఇన్ఫినిటీగా కానీ జీరోగా కానీ ఒకటిగా కానీ గ్రేటర్ దాన్ వన్ లెస్ దాన్ వన్గా కానీ ఈ ఐదు రకాల్లోనే ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది అంతే పీఈడి టైప్స్ మనం మొత్తం ఐదు రకాలే చదివామండి ఆ ఐదు రకాల్లో ఏదో ఒక అంశంగా దీని యొక్క విలువ సరి సమానమైనటువంటి అవకాశం ఉంటుంది అందువల్ల వస్తువు స్వభావాన్ని బట్టి మాత్రమే ఈడీ వాల్యూ మనకి డిపెండ్ అయ్యేటువంటి అవకాశం ఉంది నెక్స్ట్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సబ్స్టిట్యూట్స్ ప్రత్యామ్నాయ వస్తువుల యొక్క అందుబాటులో ఉండటం దాన్ని బట్టి కూడా ఈ యొక్క ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ విలువ మారిపోయేటువంటి అవకాశం ఉంది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సబ్స్టిట్యూట్ సపోజ్ టీ గురించి మాట్లాడామనుకోండి టీకి సబ్స్టిట్యూట్ ఏంటండి కాఫీ అంతేనా కాదా అందువల్ల ఈ విధంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది టీకి సబ్స్టిట్యూట్ కాఫీ కాబట్టి ఈ విధమైనటువంటి వస్తువులను బట్టి కూడా మనకు అక్కడ డిమాండ్ వేకో చెత్తం అనేటువంటి అంశంలో దానికి సంబంధించినటువంటి విలువల్లో అనేక రకాల మార్పులు వస్తాయి నెక్స్ట్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ కాంప్లిమెంటరీ గూడ్స్ కాంప్లిమెంటరీ అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నామండి డ్యూయల్ గూడ్స్ జంట వస్తువులు డ్యూయల్ ఒక వస్తువు మాత్రమే ఉంటేనే మనకు అక్కడ ఎలా ఎకనామిక్ యాక్టివిటీ అనేది జరగదు ఈ రెండిట్లో ఒకటేమో హై ప్రైస్డ్ కమోడిటీ ఒకటేమో లో ప్రైస్డ్ కమోడిటీ హై ప్రైస్డ్ కమోడిటీ అంటే కారు కావచ్చు లో ప్రైస్డ్ కమోడిటీ అంటే పెట్రోల్ కానీ డీజిల్ కానీ కావచ్చు అంటే వాహనం ముందుకు వెళ్ళడానికి కావాల్సినటువంటి ఇంధన వనరులు అనమాట దాన్ని బట్టి మనం చెప్తాం వెదర్ ఇట్ ఈజ్ పెట్రోల్ ఆర్ ఇట్ ఈజ్ డీజిల్ ఆర్ ఇట్ ఈజ్ సిఎన్జి గ్యాస్ ఆల్సో ఎందుకంటే ఈ రోజున కార్లకు కూడా కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ని ఒక రకమైన ఇంధన వనరుగా వాడుతున్నారు ఇట్ మేక్స్ యాజ్ వన్ ఆఫ్ ది సబ్స్టిట్యూట్స్ ఫర్ పెట్రోల్ డీజిల్ ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ప్లేస్ ఒక వస్తువును వాడాల్సిన ప్రదేశంలో రెండో వస్తువుని వల్ల వాళ్ళు వాడేటువంటి పరిస్థితి ఉంది ఈ విధంగా కాంప్లిమెంటరీ గూడ్స్ని మనం మార్చుకోవచ్చు డీజల్ గూడ్స్ని కూడా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది అందుకని కాంప్లిమెంటరీ గూడ్స్గా కార్ అండ్ పెట్రోల్ చెప్తాం షూ అండ్ సాక్స్గా చెప్తాం షర్టు ఫ్యాంట్గా చెప్తాం ఈ విధంగా అనేక రకాల ప్రత్యామ్నాయాలు ఉన్నాయి ఏమండి అలాగే పొద్దున్నే మిల్క్ తాగేటువంటి పిల్లలు ఉంటారు ఆ యొక్క మిల్క్లో వన్ ఆఫ్ ది ఫ్లేవర్ కోసం ఆర్లిక్స్ కానీ బూస్ట్ కానీ కాంప్లాన్ కానీ వాడేవాళ్ళు ఉంటారు ఇవన్నీ ఏమీ లేకుండా చాక్రీని వేసుకుని తాగే వాళ్ళు ఉంటారండి చాక్రీన్ అంటే మనందరికీ తెలుసు చాక్లెట్లో కలిపేటువంటి పౌడరే చాక్రీన్ అనమాట విచ్ విల్ మేడ్ ఆఫ్ ఫ్రమ్ ది షుగర్ పార్టికీల్స్ పంచదార యొక్క వస్తువుల ద్వారానే ఈ చాక్రీని అనేటువంటి వస్తువును కూడా తయారు చేస్తాము ఇది జస్ట్ చాక్లెట్ క్రీమ్ ఏ కలర్లో ఉంటుందో ఇక్కడ ఉన్నటువంటి చాక్రీని కూడా అదే కలర్లో ఉంటుందన్నమాట ఇది కూడా రుచిపరంగా పరంగా చూస్తే తీయనైనటువంటి స్వభావాన్ని కలిగే ఉంటుంది ఇలాంటి కాంప్లిమెంటరీ గుడ్స్ని వాళ్ళు వాడేటువంటి పరిస్థితి ఉంది నెక్స్ట్ ఆల్టర్నేటివ్ యూజెస్ ఆర్ మల్టిపుల్ యూజెస్ ఈ వస్తువు బదులుగా ఆ వస్తువు ఉపయోగించడం అదే వస్తువుని బహుళ ప్రయోజనాలకు ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది బహుళ ప్రయోజనాలంటే మనకు తెలుసు ఒకనొక వస్తువుకు ఉన్నటువంటి పబ్లిసిటీ వల్ల కానీ ఒకనొక వస్తువుకు ఎక్కువ రకాలైనటువంటి ఐటమ్స్ తయారు చేయడంలో వన్ ఆఫ్ ది ఇంగ్రీడియంట్ ఒకనొక పదార్థంగా మనం కలిపి ఉపయోగించడం దాన్ని బట్టి కూడా ఆల్టర్నేటివ్ యూజెస్ అనేది ఉంటాయి ఇప్పుడు మనకి షుగర్ వాడే చోట ఆటోమేటిక్గా మనం జాగ్రఫీ వాడుతూ ఉంటాం జాగ్రవి బదులు షుగర్ వాడుతూ ఉంటాం ఈ రెండు సబ్స్టిట్యూట్స్ కాబట్టి టేస్ట్ని బట్టి అక్కడున్న కాంపోనెంట్స్ మిక్సింగ్ రేషియోని బట్టి కూడా ఈ షుగర్కి అలాగే జాగరీకి అనేక రకాలైన ఆల్టర్నేటివ్ మల్టిపుల్ యూజెస్ అనేవి ఉంటాయి ఇలాంటి యూజెస్ నెంబర్ పెరిగే కొద్దీ మనకు వచ్చే ఈడీ వ్యాల్యూ ఏమవుద్దండి ఇట్ విల్ బీ ఆల్టర్డ్ ఈడీ వ్యాల్యూ కూడా మారిపోయేటువంటి అవకాశం ఉంటుంది ఎంత మారినా ఐదు రకాల్లోనే ఉంటుంది అనేది మనం తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ పోస్ట్ పోన్మెంట్ వాయిదా వేయడం నేను ఇప్పుడు కాదు వచ్చే వారంలో కొందామనుకుంటున్నాను ఇప్పుడు కాదు డిస్కౌంట్ సేల్ పెట్టినప్పుడు కొందామనుకుంటున్నాను ఇప్పుడు కాదు ఫెస్టివల్ సీజన్ అయితే ఇంకా ఎక్కువ డిస్కౌంట్ వస్తుంది కదా అని చెప్పి కొంతమంది వినియోగదారులు వాళ్ళ యొక్క బయ్యింగ్ని వాళ్ళ యొక్క పర్చేజెస్ని ఏం చేస్తూ ఉంటారండి దే విల్ పోస్ట్ పోన్ వాయిదా వేస్తూ ఉంటారు ఒకనొక పర్టిక్యులర్ టైమ్ ఒకనొక పర్టికులర్ సీజన్ కోసం వాళ్ళు చూసి ఫెస్టివల్ ఆఫర్స్ అని ఏమండి అలాగే డిస్కౌంటింగ్ ఆఫర్స్ పెట్టినప్పుడు కానీ ఇయర్ ఎండ్ సేల్స్ పెట్టినప్పుడు కానీ క్లియరెన్స్ సేల్స్ పెట్టినప్పుడు కానీ ఇంకా వచ్చేటువంటి ఆ యొక్క డిస్కౌంటింగ్ ప్రాఫిట్స్ ఎక్కువ ఉంటాయని వాళ్ళందరూ వెయిట్ చేసి ఆ సమయం వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళ యొక్క షాపింగ్ అనేటువంటి యాక్టివిటీని చేయడానికి సిద్ధంగా ఉంటారు అందువల్ల ఇలాంటి అనేక రకాల అంశాల మీద మన యొక్క కాన్సెప్ట్ అయిన పిఈడి ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ధర వ్యాకోచత్వ డిమాండ్ అనేది ఆధారపడి ఉంటుంది ఇదే వరుసలో మనకి ఇంకొన్ని పాయింట్స్ ఉంటాయి చూద్దాం మనం నెక్స్ట్ వన్ టైం ఎలిమెంట్ అండి కాల వ్యవధి టైమ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ది కాన్సెప్ట్ లైక్ డిమాండ్ ఆర్ పర్చేజెస్ మనం ఇంట్రడక్షన్ పాటలోనే చెప్పుకున్నాము అకార్డింగ్ టు ఆల్ఫ్రెడ్ మార్షల్ డిమాండ్ విల్ ఇంక్రీజెస్ డిక్రీజెస్ ఎట్ ఏ పాయింట్ ఆఫ్ టైం అనుకున్నామండి పాయింట్ ఆఫ్ టైం ఆర్ పర్టిక్యులర్ టైం ఒకనొక సమయములో మిగిలిన పరిస్థితుల్లో మార్పు లేనప్పుడు ఒక వస్తువు యొక్క ధర పెరిగితే ఆ వస్తువు యొక్క డిమాండ్ తగ్గుతుంది ఒక వస్తువు యొక్క ధర తగ్గితే ఆ వస్తువు యొక్క డిమాండ్ పరిమాణం పెరుగుతుంది అని చాలా స్పష్టంగా మనము పరిచయ వాక్యాల్లోనే ఈ డిమాండ్ అనేటువంటి పాఠ్యాంశంలో చెప్పుకోవడం జరిగింది అందుకని హీఆర్ వి ఆర్ గివింగ్ హై ప్రయారిటీ ఇంపార్టెన్స్ టు ది టైమ్ సీక్వెన్స్ డిమాండ్ ప్రక్రియ అనేది ముందుకెళ్ళేటప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక ప్రత్యేక సమయానికి కూడా మనము విలువ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది సపోజ్ షాపింగ్ మాల్స్ కానీ ఇయర్ ఎండ్ సేల్స్ కానీ వీకెండ్ సమయాల్లో కానీ ఈవినింగ్ టైం బాగా బిజీగా క్రౌడీగా ఉంటాయండి మనకు తెలుసు సపోజ్ సాటర్డే ఈవినింగ్ని మనం పర్టికులర్గా తీసుకున్నాం ఒక బీసెంట్ రోడ్ అనేటువంటి ఒక బిజినెస్ ఏరియా ఏమంటే ఒక లెనిన్ సెంటర్ అనేటువంటి ఒక బిజినెస్ ఏరియా రాఘవి పార్క్ అనేటువంటి ఒక బిజినెస్ ఏరియా విజయవాడలో చూస్తే ఎంత క్రౌడీగా ఉంటాయో మనకు తెలుసు ఇప్పుడంటే పాండమిక్లో ఉన్నాము కొంతమంది జనాలు ఎవేరుడిగా ఉండి పెద్దగా బయటికి రావడం లేదు కానీ జనరల్ సిచ్యుయేషన్స్ ఉన్నప్పుడు అది వీకెండ్ సెలబ్రేషన్స్ ఏమండి ఒక ఫెస్టివల్ సీజను ఇలా వచ్చినప్పుడు ఈ ఏరియాస్ అన్నీ కూడా ఎలా ఉంటాయో మనకు తెలుసు జన సమ్మర్దం విపరీతంగా ఉంటుంది ఇసకేస్తే రాలనంతగా జనాలు ఈ యొక్క షాపింగ్ యాక్టివిటీస్ కోసం సాయంత్రం సమయాల్లో ఎక్కువ మంది కుటుంబాలు కుటుంబాలు తరలి వెళ్తూ ఉంటారు ఇలాంటి సందర్భాలను మనం బయట అనేక చూస్తూనే ఉంటాం ఇవన్నీ మనకు ఉన్నటువంటి డే టు డే ఎక్స్పీరియన్సెస్ ఇన్ అవర్ లైఫ్ లీడింగ్ మన జీవితాన్ని కొనసాగించేటువంటి ప్రక్రియలో మనం ఎన్నో సందర్భాల్లో ఇలాంటివి చూస్తూ ఉంటాం అలాగే జాతరలు జరుగుతూ ఉంటాయి తిరునాలు జరుగుతూ ఉంటాయి అలాంటప్పుడు కూడా ఈవినింగ్ టైంలో మనకు అక్కడ కొత్తగా తెలియని జరగదు అవన్నీ సంబరాలు చూడటానికి మనం కూడా ఏం చేస్తాం పది మందితో పాటు వెళ్తూనే ఉంటాం మరి ఇలాంటి సందర్భాల్లో మనం పర్టికులర్ టైంని డిపెండ్ చేసుకుంటున్నాం కానీ దాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి డిమాండ్ యాక్టివిటీ కూడా ఆధారపడి ఉంటుంది నెక్స్ట్ మన లెవెల్ ఆఫ్ ప్రైస్ అండి అక్కడ ఉన్నటువంటి ధరల స్థాయిని బట్టి కూడా అయితే డిమాండ్ పెరగడము అలాగే తగ్గడం జరుగుతుంది దీనికి సీక్వెన్స్గానే ఈడీ కూడా ఆల్టర్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది డిమాండ్ శాతాన్ని బట్టి డిమాండ్ వేకోచత్వంలో వచ్చేటువంటి మార్పులు కూడా ఉంటాయి అందుకని ధర యొక్క స్థాయిని కూడా మనం ముఖ్యంగా గమనించక తప్పదు ప్రపోర్షన్ ఆఫ్ టోటల్ ఎక్స్పెండిచర్ మనం చేసేటువంటి మొత్తం ఖర్చు యొక్క శాతాన్ని బట్టి కూడా ఈడీ వాల్యూస్ మారతాయి కొంతమంది ఒక ఫెస్టివల్కి వస్తే ఫ్యామిలీ షాపింగ్ కుటుంబంలో ఉన్న నలుగురు ఇద్దరు తల్లిదండ్రులు ఇద్దరు పిల్లలు కలిపి వాళ్ళు షాపింగ్ బడ్జెట్ వేస్తారండి వాళ్ళకి కావాల్సిన కోర్స్ పర్చేజ్ కోసం కొత్త వస్త్రాలు కొనడం కోసం సపోజ్ ఒక ఐదు వేలు బడ్జెట్ వేసుకున్నారనుకోండి లేకపోతే ఒక ఏడు వేలు బడ్జెట్ వేసారనుకోండి నలుగురికి కావాల్సిన వాళ్ళ బడ్జెట్ అంతే సపోజ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనుకోండి ఒక ఐదు వేలు ఈ ఫెస్టివల్లో మన నలుగురికి కొత్త బట్టలు తీసుకోవడానికి మనం అనుకుంటున్నామని చెప్పి అంటారు ఒక ఐదు వందలు అటు ఇటుగా అదే బడ్జెట్లో వాళ్ళు ఏం చేస్తారు దాన్ని క్లియర్ ఆఫ్ చేస్తారు ఆ ప్రత్యేకమైనటువంటి యాక్టివిటీని ముగించేసేటువంటి పరిస్థితి అదే వాళ్ళకే మనసుల్లో ఉంటుంది ఒక ఇరవై వేలు పెట్టి మనం తీసుకోలేకపోయాం ఏంటబ్బా అని చెప్పి మనం కాకపోయినా మన పిల్లలకు కూడా తీలేకపోయాం ఏంటబ్బా అనేటువంటి ఒక ఐడియాలజీ తల్లిదండ్రుల్లో తప్పనిసరిగా ఎవరికైనా ఉంటుందండి కానీ వాళ్ళ యొక్క పాకెట్ కానీ పర్స్ కానీ పర్మిట్ చేయదు అంతకంటే బియాండ్ దట్ లిమిట్ దే ఆర్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు బేర్ ది ప్రైసెస్ ఆఫ్ న్యూ క్లోస్ చూసారా పండుగ వాతావరణం వచ్చినప్పుడు ఆ స్థాయికి మించి ఎక్కువ ఖర్చు పెట్టాలనేటువంటి భావన వాళ్ళ మనసులో ఉన్న వాళ్ళ ఆదాయ పరిస్థితులు కానీ కుటుంబంలో చోటు చేసుకున్నటువంటి అనేక అనేక ఆర్థిక కారణాలు కానీ వాళ్ళు అంతవరకు వెళ్ళే విధంగా సపోర్ట్ చేయవు కానీ నామినల్గా మనసులో డిజైర్ అనేది మాత్రం ఉంటుంది కానీ మన స్తోమత ఏంటి మన యొక్క స్థాయిని బట్టి మనం ఖర్చు పెట్టుకోవాలి కదా మన ధరలు ఎలా ఉన్నాయి మన ఆదాయాలు ఎలా ఉన్నాయి అనేటువంటి ఆలోచన పెద్దవాళ్ళు అనేటువంటి తల్లిదండ్రుల మనసుల్లో తిరుగుతూనే ఉంటుంది పిల్లలకి ఇది అంతగా తెలియదు కాబట్టి ఆ వస్తువు కొనలేకపోయావు ఈ వస్తువు కొనలేకపోయావు ఈ తీసుకున్న ఫ్యాంట్ షర్ట్ ఇంత రేంజ్లో తీసుకుంటే పోయేది కదా అని అబ్బాయి కానీ అమ్మాయి కానీ తల్లిదండ్రులతో జనరల్గా షేర్ చేసుకుంటూ ఉంటారు ఇదంతా ఏంటి మనం చేసేటువంటి మొత్తం ఖర్చు మోతాదును బట్టి ఉంటుంది ఖర్చు స్థాయిని బట్టి ఉంటుంది ఖర్చు ఎప్పుడు కూడా ఆదాయ స్థాయిని బట్టి ఆధారపడి ఉంటుంది అంతే కదండి పిండి కొద్దీ రొట్టె అంటారు చాలామంది మరి దాన్ని బట్టే కదా ఏదైనా ఫలితం రైట్ నెక్స్ట్ ఇన్కమ్ గ్రూప్ అండి ఆదాయ సమూహాలు కూడా ఉంటా ఉంటాయి రిచ్ ఇన్కమ్ గ్రూప్ యావరేజ్ ఇన్కమ్ గ్రూప్ పూర్ ఇన్కమ్ గ్రూప్ ఆర్ లోయర్ ఇన్కమ్ గ్రూప్ అంటాం సమాజంలో కానీ దేశంలో కానీ మూడు రకాల ఆదాయ వర్గాల వాళ్ళు ఉంటారు అధిక ఆదాయాలు వాళ్ళ సంపన్న వర్గానికి చెందిన వాళ్ళుగా ఉంటారు రిచ్ పీపుల్ యావరేజ్ ఇన్కమ్ ఉన్నవాళ్ళు బిట్వీన్ స్టేజ్ వాళ్ళనే మనం మిడిల్ ఇన్కమ్ గ్రూప్ అంటాము లోయర్ ఇన్కమ్ గ్రూప్ సాదాసీదా తక్కువ ఆదాయ వర్గాల వాళ్ళు ఉంటారు డైలీ లేబర్ కానీ ఏదో ఒక ప్రొఫెషన్లో నిమగ్నమైన వాళ్ళు కానీ ఉంటూ ఉంటారండి ఈ విధంగా పరిస్థితి వస్తుంది అందుకనే సమాజంలో చూడండి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా ఏదో ఒక వర్క్కి ప్రొఫెషన్కి జాబ్కి వెళ్ళిపోయి ఈ రోజున కష్టపడుతున్నటువంటి సందర్భాలను మనం చాలా కుటుంబాల్లో సమాజంలో గమనిస్తూనే ఉన్నాం చెరొక వర్క్ అది ఏదైనా సరే కావచ్చు వెళ్తున్నారు ఎవరి స్కిల్ని బట్టి ఎవరి యొక్క టాలెంట్ని బట్టి వాళ్ళు నెలవారీ శాలరీస్ని తెచ్చుకుంటున్నారు వాళ్ళ ఇంటిని కొద్దిగా ఆర్థికంగా పరిపుష్టం చేసుకోవడానికి వాళ్ళ వంతు వాళ్ళకున్న అవకాశాలను బట్టి వాళ్ళ స్థాయిలో ఎంతో కొంత ప్రయత్నాలు అనేవి జరుగుతాం దీస్ ఆర్ ది వేరియస్ ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ డిటర్మైనింగ్ ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఈ తొమ్మిది రకాలైనటువంటి అంశాలు ఈ తొమ్మిది రకాల అంశాలు ఏమేమి చూసాం మనం నేచర్ ఆఫ్ కమోడిటీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సబ్స్టిట్యూట్స్ కాంప్లిమెంటరీ గూడ్స్ ఆల్టర్నేటివ్ ఆర్ మల్టిపుల్ యూజెస్ పోస్ట్ పోన్మెంట్ టైమ్ ఎలిమెంట్ లెవల్ ఆఫ్ ప్రైస్ ప్రపోర్షన్ ఆఫ్ టోటల్ ఎక్స్పెండిచర్ ఇన్కమ్ గ్రూప్ ఎక్సెట్రా దీస్ ఆర్ ది నైన్ పాయింట్స్ ఇన్ నెంబర్ ఉచ్ డిటర్మైన్స్ ది ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ రేంజ్ అది ఎప్పుడు ఐదు రకాలుగా ఉంటుందనుకున్నాగా ఇన్ఫినిటీ జీరో ఈక్వల్ టు వన్ గ్రేటర్ దాన్ వన్

క్రమం ఎలా ఉంది సొసైటీలో సపోజ్ ట్యాక్స్ సిస్టంలో కానీ న్యూ స్కీమ్స్ లాంచ్ చేసేటప్పుడు కానీ అలాగే బయట సొసైటీలో డిమాండ్ పర్చేజెస్ జరిగేటప్పుడు కానీ బడ్జెటరీ టైమ్స్ వచ్చినప్పుడు కానీ ఓకే ఓల్డ్ స్కీమ్ని రీప్లేస్ చేసి న్యూ స్కీమ్ పెట్టేటప్పుడు కానీ న్యూ ట్యాక్సెస్ ఇంపోజ్ చేసేటప్పుడు కానీ కొత్త రకాలైన పన్నులు ప్రజల యొక్క భుజాల మీద అలాగే వాళ్ళ యొక్క ఆర్థిక భారాల మీద మోపేటప్పుడు కానీ ఇలా అనేక రకాల సందర్భాల్లో ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ డిమాండ్ చెత్తం అనేటువంటి ఒక ప్రాముఖ్యత కలిగినటువంటి అంశం మనకు చాలా బాగా ఉపయోగపడుతుందని ఆర్థికవేత్తలు మనకు వివరిస్తున్నారు మరి దాని యొక్క ఉపయోగ శాతం ఎంతవరకు ఉందో ఆ ప్రాధాన్యతను మనము ఇక్కడ పాఠ్యాంశంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఈజ్ ద రేషియో రేషియో అంటే నిష్పత్తి ఇది ఒక రకమైనటువంటి నిష్పత్తి అండి ఈ నిష్పత్తి ఎలా ఉంటుంది ప్రైస్కి డిమాండ్కి మధ్యలో ఉంటుందండి ఎందుకని దీస్ టూ ఆర్ వన్ ఆఫ్టర్ ది ఆర్ అ డిపెండింగ్ ఫ్యాక్టర్స్ డిమాండ్ మీద ప్రైస్ ఆధారపడి ఉంటుంది ప్రైస్ మీద డిమాండ్ ఆధారపడి ఉంటుంది దీస్ ఆల్ ది మ్యూచువల్ కోఆర్డినేటింగ్ పాయింట్స్ అని చెప్పాలి డిమాండ్ గురించి చెప్పాలంటే ఫస్ట్ మనం ప్రైస్ గురించి తెలుసుకోవాలి ప్రైస్ గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ డిమాండ్ గురించి తెలుసుకోవాలి ఈ విధంగా మనకు ఉంటాయి డిపెండింగ్ పాయింట్స్ అనమాట రేషియో బిట్వీన్ ప్రపోషనేడ్ చేంజ్ ఇన్ డిమాండ్ అండ్ ప్రపోజ్ నేట్ చేంజ్ ఇన్న ప్రైస్ ప్రపోషన్ అనే ఓడ్ బదులు మనం ఏం ఆడొచ్చు అనుకున్నామండి పర్సంటేజ్ అని కూడా అనుకున్నాం పర్సంటేజ్ చేంజ్ ఇన్ డిమాండ్ అండ్ పర్సంటేజ్ చేంజ్ ఇన్ ప్రైస్ అంటాం అనమాట శాతపు మార్పు అనుపాతపు మార్పు దీన్నే రేట్ ఆఫ్ చేంజ్ అని కూడా పిలవడానికి అవకాశం ఉంది వి మే యూజ్ యాజ్ అవర్ కన్వీనియన్స్ రేట్ ప్రపోర్షనేట్ ఆర్ పర్సంటేజ్ ది కాన్సెప్ట్ ఆఫ్ ఫిలాసిఫీ ఆఫ్ డిమాండ్ యూజ్ఫుల్ ఇన్ వేరియస్ ఆస్పెక్ట్ ఇంత ప్రాధాన్యత కలిగినటువంటి యొక్క అంశము అనేక సందర్భాల్లో మనకి అనేక రకాల విషయాలని డిటర్మైన్ చేయడానికి నిర్ణయించుకోవడానికి బెటర్ డెసిషన్స్ మెరుకైనటువంటి నిర్ణయాలు తీసుకుని దేశాన్ని కానీ అలాగే అనేక రంగాలను కానీ అభివృద్ధి పదంలో నడిపించడానికి ఇవన్నీ మనకు చక్కగా ఉపయోగపడుతూ ఉంటాయనేది ఆర్థికవేత్తల యొక్క భావన మరి దీని యొక్క యూసేజీ ఇంపార్టెన్స్ ఏ స్థాయిలో ఉందో ఇక్కడ ఇచ్చినటువంటి పాయింట్స్ ద్వారా మనము చూద్దాం ఫస్ట్ వన్ గవర్నమెంట్ అండి ది కాన్సెప్ట్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఆల్వేస్ యూజ్ఫుల్ టు ది గవర్నమెంట్ అథారిటీస్ ప్రభుత్వ వర్గాలకి డిమాండ్ వ్యాకోచత్తం అనేటువంటి ఒక అర్థశాస్త్ర అంశము చాలా వరకు ఉపయోగపడుతుంది ప్రభుత్వం అంటే ప్రజలకు వారధిగా ఉన్నటువంటి ఒక సంస్థ కాబట్టి ప్రజలకు ఏ విధంగా గుడ్ చేయాలి ప్రజలకు ఏ విధంగా సర్వీస్ మనం చేయాలి మనం చేసే సేవలు ప్రజల యొక్క అంచుకి ప్రజల యొక్క హృదయాలకు చేరాలి అంటే మనం ఏ విధంగా పథకాలను ముందుకు తీసుకెళ్లాలి ఏ విధమైనటువంటి లబ్ధిదారులను మనం ఎంపిక చేయాలి నిరంతరంగా గవర్నమెంట్లో ఉన్నటువంటి అధికారులు అలాగే మనకు ఉన్నటువంటి మంత్రులు ఆలోచిస్తూనే ఉంటారు అలాంటప్పుడే ఒక కంట్రీలో ఉన్నటువంటి గవర్నమెంట్ని వెల్ఫేర్ గవర్నమెంట్ అని పిలవడానికి అవకాశం ఉంది ఇప్పుడు అనేక రాష్ట్రాల్లో అనేక రకాలైనటువంటి యువత ముఖ్యమంత్రులుగా అయిన వాళ్ళు ఉన్నారు రాజేష్ పైలట్ అని చెప్పండి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పండి ఇలా అనేక రాష్ట్రాల్లో మనకందరికీ కూడా వెల్ఫేర్ మోషన్ వెళ్తుంది అన్ని వెల్ఫేర్ స్కీమ్స్ ఏనండి సంక్షేమ పథకాలు ప్రజలకు ఇమీడియట్గా లబ్ధి చేకూర్చేటువంటి పథకాలే వెళ్తున్నాయి మరి వీటన్నిటిని వాళ్ళు ఇంపోజ్ చేసేటప్పుడు లాంచ్ చేసేటప్పుడు గవర్నమెంట్ ఒక ఐడియాలజీలోకి వెళ్ళి ఆలోచిస్తేనే వాళ్ళకొక పథకం గురించి ఎలా లాంచ్ చేయాలనేటువంటి ఆలోచన వస్తుంది ఇలాంటి డెసిషన్స్లో ది కాన్సెప్ట్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ వీజ్ వెరీ యూజ్ఫుల్ టు దట్ పర్టిక్యులర్ పోర్ట్ ఆర్ ఆర్గనైజేషన్ విచ్ విల్ వర్క్అవుట్ ఇన్ ది గవర్నమెంట్ సెక్టర్స్ ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖ కానీ ఆ శాఖలో పనిచేసేటువంటి అనేక రకాల అధికారులకు కానీ ఈ యొక్క రంగాల్లో ఉన్నటువంటి విశేషాలన్నీ కూడా ఉపయోగపడుతూ ఉంటాయి అందువల్ల మనకున్నటువంటి ఈ ధర వేకచత్వ డిమాండ్ అనే భావన ప్రభుత్వంలో ఉన్నటువంటి అనేక మంది అధికారులకు అనేక రకాల పని నిర్వహణలో ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది నెక్స్ట్ వన్ జాయింట్ ప్రొడక్ట్స్ ఆర్ బై ప్రొడక్ట్స్ అండి జంట వస్తువులు అలాగే బై ప్రొడక్ట్స్ ఓపా అని కూడా పిలుస్తామండి షుగర్ ఫ్యాక్టరీలో మొలాసిస్ అని ఒక వేస్ట్ ఐటెం వస్తుందండి కానీ మొలాసిస్ అనేది వేస్ట్ వ్యర్థ పదార్థం కాదండి దీన్ని లిక్కర్ మ్యానుఫ్యాక్చరింగ్లో బ్యావరేజెస్ ఫ్యాక్టరీలో వాడుతూ ఉంటారు ఈ విధంగా సబ్ ప్రొడక్ట్స్ బై ప్రొడక్ట్స్ జాయింట్ ప్రొడక్ట్స్ వస్తూ ఉంటాయి అలాగే చెరుకు పిప్పును తీసేసినప్పుడు మనకు వచ్చే మొలాసిస్ బేవరేజెస్ ఫ్యాక్టరీలో లెక్ట్రా ఫ్యాక్టరీస్లో అనేక రకాలైనటువంటి ఆల్కహాలిక్ డ్రింక్స్ మద్యపానానికి సంబంధించినటువంటి ఈ యొక్క ద్రావణాలను తయారు చేయడానికి ఉపయోగిస్తూ ఉంటారనమాట ఈ విధంగా మనం చెప్తే జాయింట్ ప్రొడక్ట్స్ను మనం ఏ విధంగా రీయూజ్ చేసుకోవాలి వాటి వల్ల డిమాండ్ కండిషన్ మనం ఇంకా పాజిటివిటీ ఎలా చేసుకోవాలి అనేటువంటి విషయాల్లో ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ బాగా యూజ్ఫుల్గా ఉంటుంది నెక్స్ట్ మన ఇంటర్నేషనల్ ట్రేడ్ అంతర్జాతీయ వ్యాపారానికి సంబంధించి కూడా మనకి ఇక్కడ ఉన్నటువంటి విషయాలు అందుబాటులో ఉండేటువంటి అవకాశం ఉంటుంది అంతర్జాతీయ వ్యాపారం ఎక్స్పోర్టు ఇంపోర్టు ట్రేడ్గానే జరిగింది ఎక్స్పోర్టింగ్ కంట్రీ ఇంపోర్టింగ్ ట్రెండ్ దీంట్లో ఉన్నటువంటి ట్యాక్స్ మ్యాటర్స్ ఉంటాయి ఎక్స్పోర్టింగ్ ట్యాక్సెస్ అండ్ ఇంపోర్టింగ్ ట్యాక్సెస్ ఎగుమతి దేశంగా ఉన్నటువంటి దేశం ఎంత శాతంలో పనులు కట్టాలి దిగుమతి దేశంగా ఉన్నటువంటి దేశం ఎంత శాతంలో పన్నులు కట్టాలి ఇవి చెల్లించేటువంటి రేషియోస్ నిష్పత్తులు ఏ విధమైనటువంటి స్థానంలో ఉంటాయి వాటి యొక్క పర్సంటేజెస్ని మనం తెలుసుకుంటూ ఉంటాం ఇవి అప్పుడప్పుడు ఆల్టర్ అవుతూ ఉంటాయండి వీటిని ఒక్కోసారి గవర్నమెంట్ తగ్గిస్తూ ఉంటుంది ఒక్కోసారి గవర్నమెంట్ పెంచుతూ పోయేటువంటి అవకాశాలను కూడా మనము బయట గమనిస్తూ ఉంటాం ఈ విధంగా డెవలప్డ్ కంట్రీస్కి డెవలపింగ్ కంట్రీస్కి మధ్యలో ఒక అండర్స్టాండింగ్ ఎగ్రిమెంట్స్ని బట్టి కూడా ఈ ఇంటర్నేషనల్ ట్రేడ్ అనేది జరుగుతూ ఉంటుంది వాట్ ఫర్ వీఆర్ అండర్గాన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ విత్ ఎనర్ కంట్రీ ఆర్ సో మెనీ కంట్రీస్ ఫర్ ది పర్పస్ ఆఫ్ రియలైజేషన్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ అసలు అంతర్జాతీయ వ్యాపారంలోకి ఒక దేశం ఎందుకు ప్రవేశం ఇస్తుంది అంతర్జాతీయ వ్యాపారం అనేది మనకు ఎందుకు నీడ్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే అటైన్మెంట్ ఆఫ్ ది ఎకనామిక్ డెవలప్మెంట్ ఇన్ ది పర్టికులారిటీ ఆఫ్ డెవలపింగ్ కంట్రీస్ అభివృద్ధి చెందుతున్న దేశాలుగా ఉన్నటువంటి ఆ దేశాలు కూడా అభివృద్ధి ఫలాలను పొందాలి అన్న ఆ దేశాన్ని అన్ని విషయాల్లో ముందుకు తీసుకెళ్లాలి అన్న ఇంటర్నేషనల్ ట్రేడ్ లాంటి రిక్విజిట్స్ ప్రతి దేశానికి తప్పక అవసరం అవుతూనే ఉంటాయి నెక్స్ట్ ది కాన్సెప్ట్ ఒక ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ యూజ్ఫుల్ టు ఫైనాన్స్ మినిస్టర్ అండి ఫైనాన్స్ మినిస్టర్ ఇన్ ది బడ్జెట్ అలకేషన్స్ న్యూ ట్యాక్సెస్ ఇంపోజిషన్ అండ్ ఆల్ట్రింగ్ ఆఫ్ ఓల్డ్ ట్యాక్సెస్ ఎక్సెట్రా మ్యాటర్స్ ఆల్వేస్ హ్యావింగ్ సిగ్నిఫికెన్స్ టువర్డ్స్ ది కాన్సెప్ట్ లైక్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఈ డిమాండ్ వేకో చెత్తం అనేటువంటి ఒక ప్రత్యేకత కలిగినటువంటి అంశము భారతదేశంలో కానీ ఒక రాష్ట్రంలో కానీ ఉన్నటువంటి ఆర్థిక మంత్రులకు విత్త శాఖకు సంబంధించినటువంటి యొక్క అధికారులకు ఈ డిమాండ్ వేకోచెత్తం అనేటువంటి భావన అనేక రకాలుగా యూజ్ఫుల్ అవుతూనే ఉంటుంది కొత్త రకాల పనులు ఏ సందర్భాల్లో విధించాలి ఉన్న పన్నుల శాతాన్ని ఏ విధంగా మినిమైజ్ చేయాలి ఒక వస్తువు యొక్క ధరను బాగా ఎందుకు పెంచాలి ఒక వస్తువు యొక్క ధరను సీజనల్గా మనం ఎందుకు తగ్గించాలి ఈ విధమైనటువంటి వివిధ రకాల అంశాలకు సంబంధించినటువంటి విషయాల్లో ఆర్థిక శాఖ మంత్రులకు ప్రతిరోజు కూడా నిరంతరంగా ఉపయోగపడేటువంటి అంశము ఈ డిమాండ్ వ్యాకోచత్తం అనేటువంటి అంశం నెక్స్ట్ మేనేజ్మెంట్ ఆఫ్ వేరియస్ ఆర్గనైజేషన్స్ అనేక సంస్థలను నిర్వహిస్తూ ఉన్నటువంటి మేనేజ్మెంట్స్ కూడా ఈ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అనేటువంటి పర్టికులర్ కాన్సెప్ట్ చాలా యూజ్గా ఉంటుంది మేనేజ్మెంట్ ఎప్పుడూ కూడా వాళ్ళ స్టాఫ్ని ఏ విధంగా మెయింటైన్ చేయాలని వాళ్ళ యొక్క కంపెనీలో ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి మెషినరీని ఏ విధంగా ఎక్విప్ చేయాలని అలాగే వర్కర్స్ కల్పించేటువంటి ఈఎస్ఐ కానీ పిఎఫ్ కానీ ఇలాంటి అనేక రకాలైనటువంటి ప్రత్యుత్తర సదుపాయాల్ని ఏ విధమైనటువంటి సందర్భాల్లో ఇంకా ఇంకా పెంచాలని అలాగే వాళ్ళ యొక్క ఆర్గనైజేషన్ని ఎక్స్పాండ్ చేసేటప్పుడు ఎలాంటి టైంలో ఎక్స్పెక్ట్ చేయాలని ఈ విధంగా మేనేజ్మెంట్ అనేక రకాల ఆలోచనలు చేస్తూ ఉంటుంది అలాంటి నిర్ణయాలు తీసుకునేటువంటి క్రమంలో కూడా ఈ డిమాండ్ వ్యాకో చత్వం అనేటువంటి భావన వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది అనేది ఆర్థికవేత్తలు సూచించినటువంటి అంశం నెక్స్ట్ టు ది ప్రొడ్యూసర్స్ ది కాన్సెప్ట్ దట్ ఈజ్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ ఆల్వేస్ యూజ్ఫుల్ టు ది ప్రొడ్యూసర్స్ ప్రొడ్యూసర్స్ ఇన్ ఇండస్ట్రియల్ సెక్టార్ ప్రొడ్యూసర్స్ ఇన్ అగ్రికల్చరల్ సెక్టార్ అండ్ ఆల్సో ట్రేడర్స్ అండ్ కమిషన్ ఏజెంట్స్ హూ ఆర్ ఎంగేజింగ్ ఇన్ సర్వీస్ సెక్టార్ యాక్టివిటీస్ సేవల రంగము వ్యవసాయ రంగము పారిశ్రామిక రంగములో ఉన్నటువంటి ఉత్పత్తిదారులు అనేటువంటి ఒక లేయర్ మొత్తానికి ఈ డిమాండ్ వ్యాకో భావన అనేది చాలా బాగా ఉపయోగకారిగా ఉంటుంది రా మెటీరియల్ పర్చేజ్ చేసేటప్పుడు అలాగే వాళ్ళ కంపెనీలో తయారైనటువంటి వాళ్ళ బ్రాండ్ ఫినిష్డ్ ప్రొడక్ట్స్ని ప్రైస్ డిటర్మైన్ చేసేటప్పుడు పూర్తిగా తయారైనటువంటి వాళ్ళ కంపెనీ వస్తువుల్ని మార్కెట్లోకి విడుదల చేసే ముందు ఎంఆర్పి ఎంత ఫిక్స్ చేయాలి మ్యాక్సిమం రిటైల్ ప్రైస్ గరిష్ట చిల్లర ధరని ఎంతగా నిర్ణయించాలి ఇంతకుముందు కొత్త ప్రొడక్ట్ వచ్చినప్పుడు ట్వంటీ రూపీస్గా మనం ఫిక్స్ చేశాము ఇప్పుడు కొత్త డిజైన్లో మనము రిలీజ్ చేస్తున్నాము దీన్ని ఫార్టీ రూపీస్గా డిసైడ్ చేయాలా లేకపోతే మిగిలినటువంటి కాంపిటేటర్ గూడ్స్ని దృష్టిలో పెట్టుకొని ఫిఫ్టీ రూపీస్గా డిసైడ్ చేయాలని చెప్పి ఇలా కొత్త ధరలు నిర్ణయించేటువంటి క్రమంలో కూడా అన్ని రకాలైనటువంటి ఉత్పాదనలకు సంబంధించిన ప్రొడ్యూసర్స్కి ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అంశం చాలా ఉపయోగకారిగా ఉంటుందని ఆర్థికవేత్తలు మనకి చెప్తున్నారు నెక్స్ట్ వన్ మొనోపిలిస్ట్ అండి ఏకస్వామ్యదారుడు మొనోపిలిస్ట్ అంటే ఎవరు సింగిల్ సెల్లర్ ఇన్ ద మార్కెట్ ఫర్ సింగిల్ గూడ్ ఒకనొక ప్రత్యేకమైనటువంటి వస్తువుకి ఒకనొక ప్రత్యేకమైన అమ్మకందారుడే ఉంటారు సోలో మార్కెట్ సోలో సెల్లర్ ఇన్ ద మార్కెట్ ఓన్లీ వన్ సెల్లర్ ఇన్ ద మార్కెట్ టు దట్ ప్రొడక్ట్ ఆ పర్టిక్యులర్ మార్కెట్లో ఒకనొక వస్తువుకి ఒకే ఒక అమ్మకందారుడు ఉంటాడు అతను చెప్పింది వేదమైనటువంటి ధర అది కంపల్సరీగా ఎలా ఉంటుంది హై ప్రైస్ అయి ఉంటుంది అలాంటి హై ప్రైస్ని బేర్ చేసే కెపాసిటీ ఆల్ సెక్షన్స్ ఆఫ్ ది పీపుల్కి ఉండకపోవచ్చు అలాంటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ యొక్క పర్చేజ్ని పోస్ట్ పోన్ చేస్తారు ఈసారి బాగా ఇన్కమ్ ఉన్నప్పుడు ఆ యొక్క పర్టికులర్ కమోడిటీని మనం పర్చేజ్ చేద్దాం అనేటువంటి ఆలోచన వాళ్ళల్లో వస్తుంది వై బికాస్ దే ఆర్ నాట్ పర్మిటెడ్ టు బేర్ దట్ హై ప్రైస్ ఊచివజు సోల్డ్ బై ది సోలో సెల్లర్ ఆర్ మోనో సెల్లర్ ఇన్ దట్ హోల్ మార్కెట్ ఆ మొత్తం మార్కెట్లో ఏకైక అమ్మకం దారుడు ఏకస్వామ్య అమ్మకం దారుడు అమ్మటానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆ నచ్చిన వస్తువు యొక్క ధర అతను ఎక్కువగా చెప్పాడు కాబట్టి అంత ధరను భరించగలిగేటువంటి కొనుగోలు శక్తి ఈ అల్ప ఆదాయ వర్గాల దగ్గర ఉండకపోవచ్చు అలా ఉండలేనప్పుడు వాళ్ళకి ఈ విధమైనటువంటి ఆలోచన విధానం కలుగుతుంది వీటిలన్నిటికీ కూడా డిమాండ్ వ్యాకో అనేటువంటి భావన బాగా చాలా ఉపయోగపడుతుందని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇన్ దిస్ వే ది కాన్సెప్ట్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఈజ్ మోస్ట్ యూజ్ఫుల్ టు ది వేరియస్ ఆర్గనైజేషన్స్ ఇన్ వేరియస్ సర్కంస్టాన్సెస్ అనేక అనేక పరిస్థితులలో అనేక అనేక సందర్భాలలో గవర్నమెంట్లో ఉన్నటువంటి అధికారులకు ఉప ఉత్పత్తులు తయారు చేసేటువంటి ఇండస్ట్రీస్కి అంతర్జాతీయ వ్యాపారంలో పాల్గొనేటువంటి దేశాలకు అధికారులకు ఒక దేశంలో ఆర్థిక శాఖ మంత్రికి అనేక సంస్థలను యాజమాన్యం చేస్తున్నటువంటి యాజమాన్య వర్గాల వారికి ఉత్పత్తిదారులు ఉంటారండి అనేక అనేక వస్తువులు కన్జ్యూమర్ గూడ్స్ కానీ ప్రొడక్టివ్ గూడ్స్ కానీ తయారు చేసి మార్కెట్ చేసుకునేటువంటి వివిధ స్థాయిల్లో ఉన్నటువంటి ఉత్పత్తిదారులకి అలాగే ఉత్పత్తి అయినటువంటి వస్తువుల్ని అమ్మకం చేయడానికి ఉన్నటువంటి సోలో సెల్లర్స్ మోనోసెల్లర్స్ ఉంటారండి ఏకైక అమ్మకం వీళ్ళందరికీ కూడా ఈ ఆర్థిక శాస్త్రానికి సంబంధించిన డిమాండ్ వేకో చెత్తం అనేటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి అంశం నిరంతరం నిత్యం వాళ్ళ యొక్క వ్యాపార కార్యకలాపాలలో ఉపయోగపడుతూనే ఉంటుంది దిస్ ఈజ్ ద ఇంపార్టెన్స్ ఆర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది కాన్సెప్ట్ దట్ ఈజ్ ద ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఇన్ అవర్ లెసన్ నెక్స్ట్ ఐఆమ్ గోయింగ్ టు నెక్స్ట్ టాపిక్ దట్ ఈజ్ వై డస్ డిమాండ్ కర్వ్ స్లోప్స్ డౌన్ వర్డ్స్ ఆర్ నెగటివ్ స్లోప్ ఆఫ్ ది డిమాండ్ కర్వ్ ఎందువల్ల డిమాండ్ రేఖ ఎల్లప్పుడూ ఎడమ నుండి కుడికి వాలి ఉంటుంది లేదా రుణాత్మకమైన వాలుని ఎందుకు కలిగి ఉంటుంది ఈ చాప్టర్లో మనం బిగినింగ్లోనే మనం చూసామండి లా ఆఫ్ డిమాండ్ అని ఒక చిన్న విషయాన్ని చూసాం వెన్ అదర్ కండిషన్స్ రిమైన్స్ సేమ్ మిగిలిన పరిస్థితుల్లో మార్పు లేనప్పుడు వన్ ప్రైస్ ఆఫ్ ది కమోడిటీ డిక్రీజెస్ డిమాండ్ ఇంక్రీజెస్ ప్రైస్ ఆఫ్ ది కమోడిటీ ఇంక్రీజెస్ డిమాండ్ విల్ డిక్రీజెస్ అని లా ఆఫ్ డిమాండ్ అకార్డింగ్ టు మార్షల్ మనము ఎగ్జాజరేట్ చేసాం ఉదాహరణలతో వర్ణించడం జరిగింది ఈ విషయాన్ని మనం అధ్యయనం చేసాం ఓకే ఇన్ ఇందట టాపిక్ విఆర్ హ్యావింగ్ వన్ టైప్ ఆఫ్ డౌట్ ఆర్ క్వశ్చన్ మార్క్ వైడ్ హెస్ ఆల్వేస్ డిమాండ్ కరో స్లోబ్స్ డౌన్వర్డ్స్ ఆర్ నెగిటివ్ స్లోబ్స్ ఎందువల్ల నిరంతరం ఈ డిమాండ్ రేఖ రుణాత్మకమైనటువంటి వాలును కలిగి ఉంటుంది ఎడమ నుండి కుడికి క్రిందికే వాలి ఎందుకు ఉంటుంది అనేది మనకు వచ్చినటువంటి ఒక పర్టిక్యులర్ కాన్సెప్ట్ డిమాండ్ ఈజ్ ద డిజైర్ సపోర్టెడ్ బై ఎబిలిటీ టు పే అండ్ విల్లింగ్నెస్ టు బై ది ప్రొడక్ట్ డిమాండ్ ఈజ్ ఆల్వేస్ రిలేటెడ్ టు ప్రైస్ అండ్ టైం అంతే కదా డిమాండ్ అనే కాన్సెప్ట్ ఎప్పుడు ప్రైస్కి సంబంధించి ఉంటుంది సీజన్ ఆర్ టైం అండి టైం ట్రెండ్కి సంబంధించి ఉంటుంది ఎందుకు టైం అని చెప్తున్నాం ఫ్యాషన్ అనేది ఎప్పుడు కూడా టైమ్తో లింక్ అయి ఉంటుంది అందువల్ల డిమాండ్ ప్రైసు టైము ట్రెండ్ ట్రెండ్ ఏమని పిలుస్తున్నాం ఫ్యాషన్ అని పిలుస్తున్నాం అందుకని ఏదైనా ఒక ఫ్యాషన్ ట్రెండ్ కానీ ఏదైనా కొత్తగా వచ్చినటువంటి కమోడిటీ డిమాండ్ కానీ ఎప్పుడూ కూడా ధర మీదే ఆధారపడి ఉంటుంది డిమాండ్ వేరీస్ ఇన్వర్స్లీ విత్ ప్రైస్ డిమాండ్కి ధరకి పరస్పర వ్యతిరేకమైనటువంటి సంబంధం ఉంటుంది ఇన్వర్స్ రిలేషన్షిప్ బిట్వీన్ ప్రైస్ ఆఫ్ ది కమోడిటీ అండ్ డిమాండ్ ఆఫ్ ది కమోడిటీ ఈ రెండింటి మధ్య పరస్పర వ్యతిరేకమైనటువంటి సంబంధం ఉంటుంది ప్రైస్ ఇంక్రీజెస్ డిమాండ్ డిక్రీజెస్ ప్రైస్ డిక్రీజెస్ డిమాండ్ ఇంక్రీజెస్ దిస్ ఈజ్ ద రిలేషన్షిప్ దిస్ టైప్ ఆఫ్ రిలేషన్షిప్ ఈజ్ ఆల్వేస్ కాల్డ్ యాజ్ అ ఇన్వర్స్ రిలేషన్షిప్ పరస్పర వ్యతిరేక సంబంధము వస్తువు ధరకు డిమాండ్ పరిమాణానికి ఎల్లప్పుడూ కూడా పరోక్ష సంబంధం ఉంటుంది ది లాఫ్ డిమాండ్ స్టేట్స్ దాట్ ది డిమాండ్ కరు స్లోబ్స్ డౌన్వర్డ్స్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఇండికేటింగ్ దట్ మోర్ డిమాండ్ క్వాంటిటీస్ ఎట్ లోయర్ లోయర్ ప్రైసెస్ ఎవరైనా ఒక వస్తువుని ఎక్కువగా కొంటున్నారు అంటే అర్థం ఏంటండి దాని యొక్క ధర తగ్గుతూ 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 ఉంది ధరలు తగ్గినప్పుడే వస్తువు యొక్క పరిమాణపు యూనిట్లను మనం ఎక్కువగా డిమాండ్ చేస్తూ పోతాం ఒక రూపాయి రూపాయిందనుకోండి పది వస్తువులు కన్నాం సపోజ్ యాభై పైసలు పడిపోయిందనుకోండి నలభై వస్తువులు కొనటం ఈ విధంగా హ్యూమన్ సైకాలజీ ప్రకారం ఏ వస్తువు అయినా సరే ధర తగ్గుతూ ఉంటే మనం కొనేటువంటి డిమాండ్ యూనిట్ల యొక్క సంఖ్య ఏమవుతుంది పెరుగుతూనే పోతుంది ఇది రిచ్ క్లాస్ కానీ మిడిల్ క్లాస్ కానీ పూర్ క్లాస్ కానీ ఎవరికైనా సరే ఎక్సెప్షనల్ కాన్సెప్ట్ మాత్రం కాదు ఆదాయ వర్గాలు ఎలా ఉన్నా వాళ్ళ యొక్క ఆదాయ స్థితిగతులు ఎలా ఉన్నా ధర తగ్గుతుంది అంటే ఆటోమేటిక్గా డిమాండ్ పరిమాణం పెరుగుతూనే ఉంటుంది బికాస్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ రీజన్ ఆల్వేస్ ది డిమాండ్ కర్వ స్లోబ్స్ డౌన్వర్డ్స్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అని చెప్పక తప్పదు ఇక్కడ మనం పర్టికులర్ డయాగ్రామ్లో ఓఎక్స్ మీద ఏం తీసుకున్నామండి ప్రైస్ అనే కాన్సెప్ట్ తీసుకున్నాం ఓవై మీద ఏం తీసుకుంటున్నాం ప్రైస్ ఓఎక్స్ మీద క్వాంటిటీ డిమాండ్ డిమాండ్ పరిమాణాన్ని తీసుకోవటం జరిగింది ఇది డీడీ అనేది నెగిటివ్ స్లోప్ ఉన్నటువంటి డిమాండ్ కర్వ్ ప్రత్యేకంగా మనం స్క్రీన్ మీద పటంలో చూపించినటువంటి అంశంలో డిమాండ్ రేఖ ఎలా ఉంది నెగటివ్ స్లోప్తో ఉంది రుణాత్మకమైనటువంటి వాలును కలిగి ఉంది అది కూడా ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అని పిలవాలండి క్లియర్గా ఎడమ నుంచి కుడికి క్రిందికి వాలు ఉంటుంది అనేటువంటి డైరెక్షన్ కూడా మనం చెప్పగలగాలి జస్ట్ నెగిటివ్ స్లోప్ అని వదిలేస్తే కుదరదు ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ క్వశ్చన్ హెడ్డింగ్లో ఇచ్చారు చూడండి వై స్ డిమాండ్ కరో స్లోప్స్ డౌన్ వర్డ్స్ అన్నాడు నెగిటివ్ స్లోప్ అన్నాడు అంటే ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ దిస్ ఈజ్ ద పర్మనెంట్ పొజిషన్ స్టాండర్డ్ కర్వ్ ట్రెండ్ ఆఫ్ ది డిమాండ్ కర్వ్ డిమాండ్ రేఖకు ఉన్నటువంటి శాశ్వతమైనటువంటి ఆకారంగా దీన్ని మనం గుర్తుపెట్టుకోక తప్పదు ఇన్ సర్టెన్ సిచ్యుయేషన్స్ సర్టెన్ ఎక్సెప్షనల్ కండిషన్స్ ది డిమాండ్ కర్వ్ మే స్లోప్ అప్ అండి కొన్ని రకాలైనటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో డిమాండ్ రేఖ ఏమైంది అప్వర్డ్ మూమెంట్కి వెళ్ళిద్ది అంటే పాజిటివ్ స్లోప్కి వెళ్ళింది అది ఇప్పుడు మనం చెప్పేదానికి డిఫరెంట్ కాన్సెప్ట్ దాన్ని ఆల్రెడీ మనము కంప్లీట్ చేసుకోవటం జరిగింది ఓకే ఇప్పుడు మనం రీజన్స్ ఏంటో చూద్దాం వాట్ ఆర్ ది రీజన్స్ ఫర్ ది డౌన్ ఆర్ నెగటివ్ స్లోప్ ఆఫ్ ది డిమాండ్ కర్ ఏ ఏ కారణాల చేత ఏ పరిస్థితుల కారణంగా ఎల్లప్పుడూ డిమాండ్ రేక ఎడమ నుండి కుడికి క్రిందికి వాలినటువంటి శాశ్వత ఆకారంలో ఉంటుందో మనకిక్కడ ఆర్థికవేత్తలు వివరించడం అనేది జరిగింది ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంట ఇన్కమ్ ఎఫెక్ట్ బికాస్ ఆఫ్ ది ఇన్కమ్ లెవెల్స్ ఆఫ్ ది పీపుల్ ఇన్ ద సొసైటీ సమాజంలో అందరికీ ఒకే రకమైన ఇన్కమ్ ఉండదండి ఎందుకని వాళ్ళ లైఫ్ స్టైలే వాళ్ళ యొక్క ఇన్కమ్ లెవెల్ని ఫోకస్ చేస్తూ ఉంటుంది అర్థమవుతుంది ఇక్కడ ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఉంటారేమో ఇన్కమ్ హై లెవెల్లో ఉన్న వాళ్ళు చాలా ఆర్డినరీ లైఫ్ స్టైల్లో ఉండే వాళ్ళు ఉంటారు వాళ్ళని జనరల్గా బ్యాలెన్సింగ్ పీపుల్ అని పిలుస్తూ ఉంటారండి ఇది నా కాన్సెప్ట్ కాదు ఆర్థికవేత్తలు చాలామంది చెప్తున్నటువంటి విషయం ఇన్కమ్ ఎఫెక్ట్ హై ఇన్కమ్ గ్రూప్స్ హ్యావింగ్ హై ఇన్కమ్ డిమాండ్ లో ఇన్కమ్ గ్రూప్స్ హ్యావింగ్ లో ఇన్కమ్ డిమాండ్ అంటే మన డిమాండ్ మీద విపరీతమైనటువంటి ప్రభావం చూసేటువంటి అంశం ఏంటంటే ఫస్ట్ ఇన్కమ్ ఆఫ్ ది పీపుల్ ఇన్కమ్ ఆఫ్ ది పర్సన్ ఇన్కమ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఒక కుటుంబం వారికి వచ్చేటువంటి ఆదాయాలు ఒక కుటుంబంలో కష్టపడేటువంటి ఫాదర్కు ఉన్నటువంటి ఇన్కమ్ లెవెల్స్ని బట్టే ఆ కుటుంబం మొత్తం కూడా ఆర్థికపరమైన విషయాల్లో ఒకనొక జీవన సరళికి ఆధారపడేటువంటి పరిస్థితి వస్తుంది అందుకని డిమాండ్ కరువు ఎప్పుడూ డౌన్వోడ్లో ఉండటానికి ఫస్ట్ రీజన్ ఏమని చెప్తాము ఆదాయ స్థాయి ఆదాయ ప్రభావాన్ని బట్టే ఆ యొక్క డిమాండ్ రేఖ రుణాత్మకమైనటువంటి వాళ్ళని కలిగి ఉంటుంది సెకండ్ ఆస్పెక్ట్ అండి సబ్స్టిట్యూషన్ ఎఫెక్ట్ అంటున్నాడు ప్రత్యామ్నాయ వస్తువుల ప్రభావం ఒకానొక పర్టిక్యులర్ నీడ్కి అనేక రకాల వస్తువుల యొక్క అవైలబిలిటీ ఉందనుకోండి ఇవన్నీ సబ్స్టిట్యూట్స్ అనుకోండి సబ్స్టిట్యూట్ అంటే మనకేం గుర్తుకు రావాలని చెప్పుకున్నాం దిస్ ఆర్ దట్ అనుకున్నామండి వెదర్ ది యూజ్ ఆఫ్ దిస్ కమోడిటీ ఆర్ ది యూజ్ ఆఫ్ దట్ కమోడిటీ అంతేనా కాదా ఇప్పుడు నేను ఎవరికి సబ్స్టిట్యూట్ కావచ్చు వేరే వాళ్ళు ఎవరు కూడా నాకు సబ్స్టిట్యూట్ కావచ్చు ఎందుకంటే నా స్కిల్స్ నా వేరే వ్యక్తి యొక్క స్కిల్స్ వేరే వాళ్ళే ఆ వేరే వ్యక్తిలో ఉన్నటువంటి ఒక డిఫరెంట్ క్వాలిటీ నాలో ఉండకపోవచ్చు అలానే నేను తక్కువ కాదు అతను ఎక్కువ కూడా కాదు ఈ విధంగా గూడ్స్ను కూడా మనం ఏం చేస్తాము కంపారిజన్ చేస్తూ ఉంటాము ఈ విధమైనటువంటి పరిస్థితి కనుక మనకు తెలిసిందంటే ఇలాంటి విషయాలను మనం పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అవైలబిలిటీ ఆఫ్ ది సబ్స్టిట్యూషన్ పర్సంటేజెస్ అవైలబిలిటీ ఆఫ్ ది న్యూమరస్ కమోడిటీస్ ఉచ్ ఆర్ లింక్డ్ అవర్ కాన్సెప్ట్ అందుబాటులో ఉన్నటువంటి వస్తువుల యొక్క సరఫరాని బట్టి అందుబాటులో ఉన్నటువంటి వస్తువుల యొక్క తీవ్రతను బట్టి కూడా ఇక్కడ మనకి ఈ యొక్క డిమాండ్ కరువు డౌన్ మోడ్స్ లోపలకి మారిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది దాన్ని ఏమన్నారు సబ్స్టిట్యూషన్ ఎఫెక్ట్ ప్రత్యామ్నాయ వస్తువుల ప్రభావము ప్రత్యామ్నాయము సబ్స్టిట్యూషన్ అనే ఓడు వచ్చినప్పుడు దిస్ ఆర్ దట్ అయితే ఈ వస్తువు కానీ లేదా ఆ వస్తువు కానీ అంటే ఆల్టరేషన్ అనమాట ఇది దొరకనప్పుడు ఇది దొరకనప్పుడు మనం ఏం చేస్తాం ఆ వస్తువును వాడతాం అలా అనమాట వాటర్ ఎక్కడా దొరకలేదనుకోండి మనం ఏదన్నా ఒక పర్టికులర్ ప్లేస్కి వెళ్ళాం వాటర్ బాటిల్స్ దొరకట్లేదు ప్యాకెట్స్ దొరకట్లేదు ఇష్టం లేకపోయినా ఏం చేస్తాం మన దాహార్తిని తీర్చుకోవడానికి ధమ్సప్ లాంటి ఒక శీతల పానీయాన్ని కొంతగా పైన కొంత తీసుకుని ప్రస్తుతానికి మన యొక్క దాహార్థిని కొంతవరకు ఉపశమనం చేసుకుంటాం మామూలు కండిషన్స్ ఉన్నప్పుడు కూల్ డ్రింక్స్ మనం ఎప్పుడూ కూడా ఇష్టపడే స్వభావం ఉన్నటువంటి వినియోగదారులు కాదు కానీ అక్కడ వేరే ఆల్టరేషన్ మనకే లేదు ఆప్షన్ లేనప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో ఇష్టం లేనటువంటి వస్తువులైనా ఒకనొక వినియోగదారుడు వినియోగించుకోక తప్పని పరిస్థితులు అప్పుడప్పుడు మనకు అనుభవంలోకి వస్తూ ఉంటాయి అలాంటప్పుడు మనం తప్పించుకోవడానికి అవకాశం ఉండదు థర్డ్ వన్ అండి ఓల్డ్ బయర్స్ పాత కొనుగోలుదారులు ఒక వస్తువును పాటు వాడి మానేసేసి మార్కెట్లోకి వచ్చినటువంటి కొత్త వస్తువుల్లోకి మారిపోతూ ఉంటారండి బికాజ్ ఆఫ్ ఫ్యాషన్స్ బికాస్ ఆఫ్ టేస్ట్ బికాస్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ అంటాం అంతే కదా మానవుల కోరికలు ఎప్పుడు ఒకే పందాలో ఉండాలని మనకు రాజ్యాంగంలో రాసిలేదు వయసు పెరిగే కొద్దీ మన యొక్క అనుభవాలు పెరిగే కొద్దీ టీవీలో ముఖ్యంగా అడ్వర్టైజ్మెంట్స్ ట్రెండ్ చూసే కొద్దీ దిస్ ఈజ్ ద వ్యాలిడ్ రీజన్ అండ్ ఎకనామిక్ రీజన్ అండి దీన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి వయసు పెరిగే కొద్దీ మన ఆలోచనలో మార్పులు వచ్చే కొద్దీ అనేది మన ఆలోచన విధానానికి సంబంధించింది కానీ డే టు డే మనం ఏం చేస్తూ ఉంటాం టీవీలో యాడ్స్ వస్తూ ఉంటాం బిజినెస్ ఎప్పుడు కూడా యాడ్స్ మీదే డిపెండ్ అయి ఉంటుంది ఆ యాడ్స్ ఎప్పుడు కూడా ఎలా డిజైన్ చేస్తారు కన్జ్యూమర్ పల్స్ మీదే వినియోగదారుడి యొక్క కొనుగోలు విధానాన్ని బట్టి వినియోగదారుడి యొక్క అభిరుచులు అలవాట్ల మీద ప్రభావం చూపించే విధంగానే ఆ యాడ్స్ అన్నీ కూడా డిజైన్ చేయటము చేస్తూ ఉంటారు అంటే మెస్ప్రైజింగ్ యాడ్స్ అంతే ఆ యాడ్ చూసామంటే ఆ పర్టిక్యులర్ కమోడిటీ కొనాల్సిందే అంటారు అసలు చూడండి పర్టికులర్ యాడ్ నేను ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తాను సంతూర్ మమ్మీ యాడ్ ఉంది ఎప్పటి నుంచో ఆ పదజాలం అదే యాడ్ కాకపోతే అక్కడ ఉన్నటువంటి సెలబ్రిటీస్ మారుతా ఉంటారు అవునా కాదా అలాగే పర్టికులర్గా లక్స్ సోప్ అని ఉండేదండి అఫ్కోర్స్ ఇప్పుడు ఉందనుకోండి ఇప్పుడు అది పాతబడింది ఎందుకు పాతబడిందో మనం చెప్పచ్చు ఏ సబ్బు వల్ల ఏ బాడీ సోప్ వల్ల ఈ లక్స్ సోప్ అనే బ్రాండ్ డీగ్రేడ్ అయింది మనం చెప్పగలమా చెప్పచ్చు ఎందుకు చెప్పలేము ఏంటది డవ్ డివోవిఈ ఎప్పుడైతే డవ్ సోప్ అనేది మార్కెట్లోకి ఒక న్యూ ప్రోడక్ట్గా వచ్చిందో అది సక్సెస్ను చోటు చేసుకుంది అప్పటి నుంచి లక్స్ కొన్న కన్జ్యూమర్స్ యొక్క పర్సంటేజ్ ఏమైందండి తగ్గిపోతూనే పోయింది ఈరోజు ఉన్నటువంటి చాలామంది కన్జ్యూమర్స్లో అది ఫిమేల్ అయినా మేల్ అయినా డవ్ సోప్ వాడుతున్నారు చూసారా ఈ విధంగా పర్టికులర్ కమోడిటీ యొక్క ప్రభావం వల్ల అప్పటి వరకు రోల్ మోడల్గా ఉన్నటువంటి ఒక బ్రాండ్ ప్రొడక్ట్ తన యొక్క ఉనికిని అలాగే తన యొక్క మార్కెట్ను కోల్పోయే ప్రమాదం ఉంటుంది అందువల్ల బిజినెస్లో ఏది పర్మనెంట్ కాదు అని ఏది టెంపరీ కాదు దిస్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అండి అందుకని ఓల్డ్ బయర్స్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ని మనం ఇక్కడ రీజన్గా చెప్పాం కొన్నాళ్ళు కొత్తది వాడి మళ్ళీ ఏం చేస్తారు వాళ్ళు పాత వస్తువులోకి చొరబడుతారు ఎందుకని పాత వస్తువు యొక్క నాణ్యత ప్రమాణాలు వాళ్ళకు బాగా అనుభవంలోకి వచ్చినాయి కొత్త వస్తువు కోసం ఫ్యాషన్ కోసం మారారు కానీ ఈ వస్తువుని మళ్ళీ వాడటానికి సిద్ధపడి పాత వస్తువు వైపుకి వాళ్ళు మొగ్గు చూపేటువంటి అవకాశం ఉంటుంది అప్పుడు మనకు ఉన్నటువంటి బయర్స్ నెంబర్ ఇంక్రీజ్ అవుద్దా డిక్రీజ్ అవుద్దా ఇంక్రీజ్ అవుద్ది అంటే పర్టికులర్ కమోడిటీ యొక్క సేల్స్ పెరుగుతుంది ఇలాంటి ఎగ్జాంపుల్స్ని మనం వైట్ మార్కెట్లో గమనించాలి బీయింగ్ ఎకనామిక్ స్టూడెంట్స్ నెక్స్ట్ వన్ న్యూ బయర్స్ అండి కొత్త కొనుగోలుదారులు మరి కొత్తగా వస్తువులు మార్కెట్లోకి ఎంటర్ అవుతూ ఉంటాయి అనుకున్నాగా వ్యాపారం అనేటువంటి విపణిలోకి అనేక రకాల కొత్త ప్రొడక్ట్స్ రోజు ఏంటి ఆరంభంలోకి వస్తూ ఉంటాయి అలా వచ్చినప్పుడు చూసినటువంటి వ్యక్తులు ఫస్ట్ రోజు పది మంది కొనొచ్చు రెండో రోజు పదహారు మంది కొనొచ్చు మూడో రోజు ఇరవై మంది కొనొచ్చు చూసారా అండి ఏంటి ఎలా పెరుగుతుంది అంటే దానికి పెద్దగా యాడ్స్ కూడా ఇవ్వటం లేదు ఏదో ఓవరాల్ పబ్లిసిటీ మౌలికంగా కొంత మాత్రమే ప్రచారం అనేది చేస్తున్నారు ఇరవై మందికి చేరుకున్నాక ఆ ఇరవై మందిలో ఒకళ్ళిద్దరు దాని గురించి మాట్లాడుకోవడం బిగించేస్తూ ఉంటారు టీ క్యాంటీన్ దగ్గర ఎక్కడో చోట వాళ్ళు కలుసుకున్నటువంటి ప్రాంతాల్లో అవును నేను వాడుతున్నాను చాలా బాగుంది అంట కదా చాలా ఎకానమీ ప్రైస్ అంట కదా అంటారు తక్కువ ధరకే మనకి ఇన్ని లాభాలు ఉన్నప్పుడు అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నప్పుడు ఆ విషయాన్ని ఇంకో ఇద్దరు ఉంటూ ఉంటారు ఇలా స్ప్రెడ్ ఓవర్ అవుతూ ఉంటుందండి మనం మాట్లాడుకున్న దానికి చాలా పవర్ ఉంటుంది ఈ విధంగా వ్యాపించినటువంటి వార్తల వల్ల మనం కొనేటువంటి వస్తు సేవల్లో చిన్న చిన్న మార్పులు చేసుకుంటాం ఇలాంటి చిన్న చిన్న మార్పుల వల్ల కొంతమంది ఒక కమోడిటీ నుంచి ఇంకో కమోడిటీకి జంప్ అవుతారు అంటే పాత కమోడిటీకి ఉన్న కన్జ్యూమర్ నెంబర్ ఏమో తగ్గింది న్యూ కమోడిటీకి ఉన్నటువంటి కన్జ్యూమర్ నెంబర్ ఏమో పెరిగింది ఇది క్వైట్ కామన్గా జరుగుతూ ఉంటుంది అంతే కదా రోజు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ తినమంటే మండే టు సండే ఎవరికైనా బోరు కొట్టిద్ది ఇది సర్వసాధారణమేనా కాదా నేనైతే వస్తానే చెప్తా రోజు ఇడ్లీ అదే కొబ్బరి చట్నీ ఏమవుతుంది మీరు చెప్పండి మీరే అంటారు మమ్మీ వాళ్ళ మసాలా దోశ చేయొచ్చు కదా ఇవాళ పూరీలు చేయొచ్చు కదా మమ్మీ వాళ్ళ చపాతీ చేయొచ్చు కదా మైసూరు బజ్జీ చేయొచ్చు కదా చక్కగా పునుగులు చేయొచ్చు కదా అని మన ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులను అడుగుతామా లేదండి సర్వసాధారణం ఇక్కడ కూడా అంతే అనమాట అందుకని టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్ ఆఫ్ ది కన్జ్యూమర్స్ అనే విషయాన్ని మనం డిటర్మినెంట్స్లోనే చాలా క్లియర్ కట్గా చెప్పుకున్నాం దాని యొక్క ప్రభావం వల్ల ఓల్డ్ బయర్స్ న్యూ బయర్సు ఆ వస్తువు నుంచి ఈ వస్తువుకి ఈ వస్తువు నుంచి ఆ వస్తువుకి మారిపోయే అవకాశం చాలా చక్కగా జరుగుతుంది కాకపోతే మనం మార్కెట్ని గమనించాలి కొద్దిగా గొప్ప చాలా సన్నిహితంగా మార్కెట్లో ఉన్నటువంటి విషయాలను గమనిస్తే మనకి సబ్జెక్ట్లో ఉన్న కాన్సెప్ట్స్ ఇంకా గట్టిగా అర్థమవుతాయి మనం మర్చిపోవడానికి కూడా అవకాశం ఉండదు నెక్స్ట్ అండి మల్టిపుల్ యూజెస్ ఆఫ్ కమోడిటీ ఒక వస్తువుకు ఉన్నటువంటి బహుళ ఉపయోగాలు ఒకే వస్తువుని అనేక రకాలుగా మనం ఉపయోగిస్తూ ఉంటాం అంతేనా కాదా ఫర్ ది రా మెటీరియల్ పర్పస్ కానీ ఫినిష్డ్ గూడుగా కానీ వన్ ఆఫ్ ది ఇంగ్రీడియంట్గా కానీ ఇప్పుడు స్వీట్స్లో చూడండి షుగర్ అనేటువంటి ఒక పర్టికులర్ ఇన్గ్రీడియంట్ లేకుండా పంచదార అనేటువంటి ఒకనొక వస్తువు పదార్థం లేకుండా ఏంటి మిఠాయిలు తయారు చేయడం చాలా కష్టంతో కూడుకున్నటువంటి విషయం ఈ విధంగా మనం చేసుకుంటా పోతే దీనికి పర్టికులారిటీగా సబ్టిట్యూట్గా ఏముంటుంది జాగరే ఉంటుంది బెల్లం యొక్క ఉత్పత్తులను మనం ఉపయోగిస్తాం కానీ షుగర్ ఇంగ్రీడియంట్గా వచ్చేటువంటి టేస్ట్కి జాగరేను వాడితే వచ్చేటువంటి టేస్ట్కి కంపల్సరిగా మనకి ఈ టేస్ట్లో విపరీతమైనటువంటి డిఫరెన్స్ అనేది ఉంటుంది ఇలాంటి డిఫరెన్స్ను మనం గమనిస్తూ పోతే దేనికి ఏది వాడాలో మనం క్లారిటీ తీసుకుంటాం షుగర్ వేస్తే టేస్ట్ బాగుందనుకుంటే షుగర్నే వాడతాం జాగ్రీ బదులు జాగ్రీయే వాడుతూ ఉంటాం ఈ విధమైనటువంటి అనుభవంలోకి రావాలంటే కొంత ఎక్స్పీరియన్స్ తెలియాలి ఫస్ట్ ఆల్టర్ చేయాలి కమోడిటీస్ని షుగర్ బదులు జాగరి జాగరి బదులు షుగర్ వాడుతూ ఉండాలి ఏదైనా సరే ఒక ఎక్స్పెరిమెంట్ లాగా మనం ట్రై చేస్తేనే దాంట్లో ఉన్నటువంటి అసలు విషయం అనేది మనకి తెలుస్తుంది నెక్స్ట్ లా ఆఫ్ డిఎం డిమినిషింగ్ మార్జినల్ మార్జినల్టి సెకండ్ చాప్టర్లో కన్జ్యూమర్ బిహేవియర్లో మనం చదివామండి లా ఆఫ్ డిఎం లా ఆఫ్ ఈఎం అని ఒకే కమోడిటీని ఒకే కన్జ్యూమర్ యూజ్ చేసుకుంటా పోతే దానివల్ల వచ్చేటువంటి మార్జినల్ యూటిలిటీ అడిషనల్ యూటిలిటీ ఏమవుతుంది నెగెటివ్ అవుతుంది డిమినిష్ అవుతుంది జీరో అవుతుందని ఆల్ఫ్రెడ్ మార్షల్ షీనోపాంత ప్రయోజన సిద్ధాంతంలో కన్జ్యూమర్ యొక్క ఉపయోగించేటువంటి విధానానికి సంబంధించి మనం అధ్యయనం చేసాం అందువల్ల ఇన్కమ్ ఎఫెక్ట్ సబ్స్టిట్యూషన్ ఎఫెక్ట్ ఓల్డ్ బయర్స్ న్యూ బయర్స్ మల్టిపుల్ యూజెస్ ఆఫ్ కమోడిటీ లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ ఈజ్ హాజ్ ది వేరియస్ సిక్స్ రీజన్స్ ఫర్ ది పర్పస్ ఆఫ్ డౌన్వర్డ్ స్లోపింగ్ ఆఫ్ డిమాండ్ కర్ అండ్ నెగెటివ్ స్లోప్ ఆఫ్ ది డిమాండ్ కర్ ఏ ఏ కారణాల చేత డిమాండ్ రేఖ రుణాత్మకమైనటువంటి వాళ్ళును కలిగి ఉంటుంది ఏ ఏ కారణాల చేత ఎల్లప్పుడూ డిమాండ్ రేఖ ఎడము నుండి కిడుకుంది కింది వాళ్ళు వాలి దానికి ఇక్కడ ఆరు రకాలైనటువంటి కారణాలు ఆల్ఫ్రెడ్ మార్షల్ లాంటి సూక్ష్మ ఆర్థిక విశ్లేషకులు వివరించడం జరిగిందనమాట ఈ ఆరు కారణాల వల్లే డిమాండ్ రేఖ ఎప్పుడు కూడా ఎడమ నుండి కుడికి కిందికి వాలు ఉంటుంది ఈజ్ ఇట్ క్లియర్ ఒకసారి ఈ క్లాస్లో మనం ఏం చేసామో చూద్దాం ఫస్ట్ ఫ్యాక్టర్స్ డిటర్మైనింగ్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ చూసామండి దాంట్లో ఇంట్రడక్షన్ కంపించుకొని నేచర్ ఆఫ్ కమోడిటీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సబ్స్టిట్యూట్స్ కాంప్లిమెంటరీ గూడ్స్ ఆల్టర్నేటివ్ యూజెస్ ఆర్ మల్టిపుల్ యూజెస్ పోస్ట్ పోన్మెంట్ టైమ్ ఎలిమెంట్ లెవల్ ఆఫ్ ప్రైస్ ప్రపోర్షన్ ఆఫ్ టోటల్ ఎక్స్పెండిచర్ ఇన్కమ్ గ్రూప్ నైన్ పాయింట్స్ చూసాము ఈ యొక్క ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్కి సంబంధించినటువంటి పాయింట్స్ ఈ తొమ్మిది అంశాల బట్టి ఎలాస్టిసిటీ అనేది ఏ రేంజ్లో మనకు ఉపయోగపడిద్దో మనం గమనించాం నెక్స్ట్ ఇంపార్టెన్స్లోకి వెళ్ళాము ఇదే ఈడీ కాన్సెప్ట్ డిమాండ్ వేకో చెప్తాం అనేటువంటి భావన ఏ ఏ రంగాల వారికి ఏ విధంగా ఉపయోగకారిగా ఉందనేది చూసాం గవర్నమెంట్ సెక్టార్ బై ప్రొడక్ట్స్ ఆర్ జాయింట్ ప్రొడక్ట్స్ International trade matters, finance minister tax imposition, and a new launching of the programs for the welfare of the people. Management authorities also use uh, this type of velocity of demand for the purpose of their treating of staff. Also, the producers use this type of concept uh, in their raw material purchases uh, and uh, various matters. The mono seller or single seller always using this particular concept. Uh, ఫర్ ది పర్పస్ ఆఫ్ హీజ్ డ్రీమ్ రియలైజేషన్ దట్ ఈజ్ హయ్యర్ ఫర్ ఆఫీడ్స్ ఈ ఏడు రకాలైనటువంటి అంశాల ద్వారా దానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో మనకి తెలిసింది లాస్ట్లో డిమాండ్ కరువు యొక్క స్వభావాన్ని కూడా మనం అర్థం చేసుకున్నాం అవే ఇక్కడ ఉన్నటువంటి అనేక రకాల అంశాలు ఓకే నేను రాబోయే క్లాస్లో నెక్స్ట్ చాప్టర్లోకి వెళ్తాను ఆ నెక్స్ట్ చాప్టర్ గురించి మనము మాట్లాడుకుందాం ఓకే థ్యాంక్ యూ